అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా, ఇస్లాం ఆధారంగా చనిపోయిన తర్వాత, మరణించిన తర్వాత మనతో వచ్చేది ఏంటి? మరణించిన తర్వాత ఉన్నటువంటి జీవితాన్ని ఆలమే బర్జక్ జీవితం అంటారు, దీన్ని సమాధి జీవితం అని అంటారు. మరి మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన కర్మల ఆధారంగా, మనం బ్రతికి ఉన్నప్పుడు జీవించిన జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతుల ఆధారంగా సమాధి జీవితం, అలమే బర్జక జీవితం అనేది ఉంటుందని, ప్రళయ దినం కూడా దానిని బట్టే డిసైడ్ చేయడం జరుగుతుందని, ఆ ప్రళయ దినం రోజు మనం బతికి ఉన్నప్పుడు మరి చేసిన కార్యాలను బట్టి దేవుడు మాలిక్ యోమిద్ది అనేటటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన యొక్క కర్మలను బట్టి, మంచి చెడు, పాపం పుణ్యం, హరాం హలాల్ జీవితాన్ని బట్టి స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు అని ఖురాన్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరణించిన తర్వాత మనతో వచ్చేది ముందుగా మన యొక్క ఈమాన్, దాని తర్వాత మనం బ్రతికి ఉన్నప్పుడు చేసినటువంటి అమళ్ళు, అవి మంచిదైనా చెడ్డదైనా పాపమైనా పుణ్యమైనా, ఈ యొక్క అమళ్ళన్నీ కూడా ఇవే మనతోటి వచ్చాయి. మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన పద్ధతులన్నీ మనతో వస్తాయి. ఇక మనం చేసిన నమాజ్ మనతో వస్తుంది. మరి మనం చేసిన వజు మనకి ఆ రోజు ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుందో మీరు ఖురాన్లో చూడొచ్చు. మరి మనతో వస్తాయి. మన బ్రతికి ఉన్నప్పుడు చేసిన రంజాన్ ఉపవాసాలు, నఫిల్ ఉపవాసాలు, సున్నత్ ఉపవాసాలు మరియు నియత ఉపవాసాలు, ఇలాంటివన్నీ కూడా మనతో వస్తాయి. మరియు ఉపవాసం మరియు ఖురాన్ మరియు నమాజు ఇవి ఏ విధంగా సాక్ష్యమిస్తాయి, ప్రళయ దినం రోజు కానీ, స్వర్గంలో కానీ, మరి ఇతర విషయాల్లో కానీ అల్లాహ్ తరఫున మనకి ఏ విధంగా సాక్ష్యమిస్తాయో ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక మనం చేసుకున్నటువంటి ప్రార్థనలు కొన్ని ప్రపంచంలో నెరవేరుతాయి, కొన్ని పరలోకంలో నెరవేరుతాయి అని చెప్పడం జరిగింది. మరి మనం చేసుకున్నటువంటి దువాలు, ప్రార్థనలు కూడా మనతో వస్తాయి అని, మరియు మనం బ్రతికి ఉన్నప్పుడు మనం తిన్నది ఇక్కడే అయిపోతుంది, మనం దాచుకున్నది వేరే వాళ్ళది అయిపోతుంది, కానీ మనం ఖర్చు పెట్టింది ఏదైతే ఉందో అది దాని యొక్క ప్రతిఫలాలు మనతో వస్తాయి. అవి దాన ధర్మాలు కానీ, సదకా ఖైరాతులు కానీ, జకాతులు కానీ, హజ్జుమ్రాలు కానీ, ఇంకా ఏదైనా మంచి పనులు చేస్తే ఆ మంచి పనుల యొక్క ప్రతిఫలం కానీ ఇది మనతో వస్తుంది. మనం తిన్నది ఇక్కడ అయిపోతుంది, మనం దాచింది వేరే వాళ్ళకి అయిపోతుంది, మనం ఖర్చు పెట్టింది మా దాని యొక్క ప్రతిఫలం మనతో వస్తుంది చనిపోయిన తర్వాత. మరి ఇంకా సదకా ఖైరాతులు మరియు పాపపుణ్యాలు, మంచి చెడులు, హరాం హలాళ్ళు మరియు ఆరాధన పద్ధతులు, జీవన పద్ధతులు ఏవైతే చేస్తామో ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత మనతో వస్తాయి. ఇక సమాజ సేవ ఏదైనా చేస్తే దాని యొక్క ప్రతిఫలం కూడా మనతో వస్తుంది. మరియు తల్లిదండ్రుల యొక్క సేవ మరియు మన హక్కులు ఏ విధంగా నెరవేర్చాం, వాటి యొక్క ప్రతిఫలాలు మనతో వస్తాయి. మరియు మనం చదివినటువంటి ఖురాన్ కూడా మన తరపున మనతో వచ్చి సాక్ష్యం ఇస్తుంది దేవుడి వద్ద. మరియు బంధుత్వ సహాయం మరియు కర్మలను బట్టి కూడా మరి ఇవి కూడా మన వెంట వస్తాయి. మరియు హజ్జు ఉమ్రాలో జకాత్ యొక్క ఫలితాలు కూడా మనతో వస్తాయి. ఇవే కాకుండా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది మన మీద నమ్మకం పెట్టుకోకుండా కొంతమంది వ్యక్తులని ఇంపార్టెంట్గా చేసుకొని వాళ్ళని ఆరాధించడం లేదా వాళ్ళ ద్వారా అల్లాని చేరుకోవాలనేటటువంటి కొన్ని ఊహల్లో ఉంటారు. మరి ఖురాన్లో 66వ అధ్యాయం 10వ వాక్యం, 66వ అధ్యాయంలో 6 నుంచి 10 వరకు, 20వ అధ్యాయం 132వ వాక్యం, 4వ 11వ వాక్యం, 11వ అధ్యాయం 45వ వాక్యం, మరియు 26వ అధ్యాయం 214వ వాక్యంలో చూసినట్లయితే కనుక, నూహు అలైహిస్సలాం గారి యొక్క భార్య, లూత్ అలైహిస్సలాం గారి యొక్క భార్య, వీరు నరకంలోకి వెళ్తారనుంది. ప్రవక్తల యొక్క భార్యలు నరకంలోకి ఎందుకు వెళ్తారో మరి ఖురాన్ చదివి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మరి కొంతమంది సమాధులను, బాబాలని నమ్ముకునే వారిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎంతవరకు సరైనది? మరి ఇవి ఏ విధంగా మనతో వస్తాయి, మనకి ఏ విధంగా సహాయపడగలవు, దీనికి సంబంధించి ఖురాన్ మరియు హదీసుల్లో మనకి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? మరి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క బాబాయ్ విషయం కూడా మనకు తెలిసిందే. ఆయన మొహమ్మద్ అస్లం గారు ఆయన చావుబతుకల్లో ఉన్నప్పుడు కల్మా చదవమంటే చదవలేదు. మరి ఆయనకి ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక ప్రళయ దినం రోజు, అది కూడా ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. మరి ప్రవక్తల పరిస్థితి ఇలా ఉంటే, ప్రవక్తల యొక్క కుటుంబీకుల పరిస్థితి ఇలా ఉంటే, మరి మనం అల్లానితో పాటు, అల్లాని వదిలేసే లేదా అల్లాతో పాటు ఏదైతే షిర్క్ మరియు బిదాత్ హరామ్ చేస్తూ ఉన్నామో, మరి ఇలా ఉంటే మన యొక్క పరిస్థితి ఏమవుతుంది? మరి చనిపోయిన తర్వాత మరి మనతో వచ్చేదేది? మరి బ్రతికి ఉండగా మనం ఎలా జీవిస్తే చనిపోయిన తర్వాత ప్రళయ దినం రోజు పరలోకంలో ఏ విధంగా మనం లాభం పొందేటటువంటి భాగ్యం ఉందో, ఇది ఖురాన్ చదివి మనం తెలుసుకోవచ్చు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా అల్లా మనకి ఏదైతే పద్ధతులు నేర్పడో
అవి తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకుని వాటి ప్రకారం మనం జీవిస్తూ ఇతరులకు అల్లాని ఆరాధిస్తూ ఇతరులకు కూడా తెలిపే భాగ్యాన్ని ప్రసాదించమని నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, కరుణామయమైన వల్ల, మమ్మల్ని సృష్టించి నడిపిస్తూ ఉన్నటువంటి వల్ల, అర్షం మీద ఆసీనుడు అయిన ఉన్నటువంటి వల్ల, మమ్మల్ని అనుక్షణం కనిపెట్టుకుని ఉన్నటువంటి వల్ల, ఈ క్షణంలో ఇప్పుడు కూడా మమ్మల్ని చూస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నటువంటి వల్ల మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మీరు మాపాయించిన బాధ్యతలను నిర్వర్తించడానికి కావలసిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల, అల్లాహు అక్బర్, అల్లా మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని ప్రమాదాల నుంచి, ఆపదల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, ప్రాణం పోయేటప్పటి బాధ నుంచి, నరకయాత నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజోజ్ మాజోజుల నుంచి అల్లా మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, మరియు అవిశ్వాసాల నుంచి, మరియు సైతానుల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, అల్లా మీరు మాకు అన్ని విధాలుగా సహాయం చేయండి వల్ల, మాపైన, మా కుటుంబ సభ్యులపైన, మా యొక్క స్నేహితులపైన, మా యొక్క బంధుమిత్రులపైన, తల్లిదండ్రులపైన మీ యొక్క రహమతిని, కరుణని కురిపించండి వల్ల, అల్లా ఈ యొక్క ప్రసంగం ఎవరైతే వింటున్నారో వారికి, మాకు కూడా, అందరికీ కూడా ఇహలోకంలో, సమాధి జీవితంలో, పరలోకంలో కూడా మమ్మల్ని రక్షించండి వల్ల, అలా ఇబ్రాహీం అలసం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించి, మకామే మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసుని చేసి, అంతిమ దినం రోజు వసలిత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రసాదించండి వల్ల, అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మీ యొక్క రెహమత్తోటి, మీ యొక్క కరుణతోటి మా పాపాలను క్షమించండి వల్ల, అల్లా మేము మా ద్వారా విడిచిపెట్టబడ్డటువంటి నమాజులకే మిమ్మల్ని క్షమాపణ పెట్టుకుంటున్న వల్ల, మీ యొక్క అనుగ్రహం ద్వారా, మీ యొక్క దయ ద్వారా, మీ యొక్క రెహమత్ ద్వారా, అల్లా మేము ఏవైతే నమాజులు చేయగలిగామో, ఉపవాసాలు ఉండగలిగామో, అదేవిధంగా సహరీ ఇఫ్తార్లు, ఎతికాఫ్లు, అల్లా ఖురాన్ పఠనం, మరియు ఏదైతే దాన ధర్మాలు, సదుగా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు మీ యొక్క దయవల్ల ఏవైతే చేయగలిగామో, వాటిల్లో మా ద్వారా జరిగిన తప్పులని క్షమించి, మీ యొక్క రహమతోటి, కరుణతోటి వాటిని స్వీకరించి వల్ల మాకు ఇహలోకంలో, మరియు సమాజంలో, పరలోకంలో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించమని మా అందరి తరఫున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం వల్ల, ఆమీన్.